మేము మా డాడీ అందరూ కటింగ్ చేయించుకొని సుమోలో ఎక్కినాం. సుమోలో వేస్తానే స్పెండర్లో ఇద్దరు వచ్చి మా ఒకతను రైజు పెట్టి రైజు పెట్టుకుని పక్కన ఉన్నాడు. ఇంకో అతను వచ్చి బండ్లోకి వచ్చి కాల్చినాడు. ఫైవ్ టైమ్స్ కాల్చి మళ్ళీ వెనక్కి పోయి మళ్ళీ వచ్చి మళ్ళీ కాల్చినాడు. మా డాడీ మాకు తగులుతుందేమో అందరినీ గట్టి కలుసుకున్నాడు, కిండి కలుసుకున్నాడు. అలా వాళ్ళ బండి ఎక్కి వెళ్ళిపోయారు. నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. అనంతపురంలో రక్తం ప్రవహిస్తోంది, నరమేధం ఎక్కడా కూడా ఆగడం లేదు. నిన్న రక్షణ కోరినటువంటి 6 గంటల్లోనే ప్రభాకర్ హత్య నుంచి, ఆ దిగ్భ్రాంతి నుంచి కోలుకోకముందే ఇవాళ మరో 2 హత్యలు. ఈ 6 మంటలకు కారణం ఏమిటి, ఎలా ఈ మంటలను ఆర్పాలి అనేటువంటి విషయం మీద చర్చించడానికి ఇవాళ 4 ప్రముఖులు మన స్టూడియోలో ఉన్నారు. చర్చలోకి వెళ్లే ముందు వారిని మీకు పరిచయం చేస్తాను. శ్రీ రావులపాటి సీతారామారావు గారు, మాజీ ఐపీఎస్ అధికారి. శ్రీ ఎంవి మైసూరారెడ్డి గారు, మాజీ హోంమంత్రి, తెలుగుదేశం నాయకులు, సీనియర్ రాజకీయవేత్త. శ్రీ రఘువీరారెడ్డి గారు, నమస్కారం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి. శ్రీ టి లక్ష్మీనారాయణ గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, ఫ్యాక్షనిజానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేసినటువంటి నాయకులు. చర్చలోకి వెళ్లే ముందు ఇటీవల కాలంలో అనంతపురం జిల్లాలో జరుగుతున్నటువంటి సంఘటనల్ని ఒకసారి పరిశీలిద్దాం. అక్షర క్రమంలో రాష్ట్రంలో అగ్రభాగాన ఉన్న అనంతపురం జిల్లా ఇప్పుడు నిత్యం కక్షలు కార్పణ్యాలతో నెత్తురొడుతోంది. అక్కడ ఫ్యాక్షన్ భూతం వికటాటహాసం చేస్తోంది. జిల్లాలోని 67 సమస్యాత్మక గ్రామాల్లో ఏ క్షణాన ఏమి జరుగుతుందోనన్న భయాందోళనతో ప్రజలు వణికిపోతున్నారు. అనంతపురం జిల్లాలో గత 15 నెలల్లో 154 ఫ్యాక్షనిస్ట్ హత్యలు జరిగాయి. ఏప్రిల్లో జరిగిన ఎన్నికల్లో కూడా వైరిపక్షాల మధ్య హింస ప్రజ్వలింది. రాష్ట్రంలో అధికారం చేతులు మారిన నేపథ్యంలో గ్రామాల్లో ప్రతీకార జ్వాలలు చెలరేగుతున్నాయి. జిల్లాలో అప్పటి నుంచి ఇప్పటి వరకు 15 హత్యలు జరిగాయి. ఎన్నికల ఫలితాల తర్వాత భయానక స్థితిని ముందుగానే పసిగట్టిన కొందరు వేర్వేరు ప్రాంతాల్లో తలదాచుకున్న ప్రత్యర్థులు వెంటాడి వేట కొడవళ్లతో అంతమొందిస్తున్నారు. జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాలు నిత్యం బాంబుల మూతతో దద్దరిల్లుతుండటంతో గ్రామాలకు గ్రామాలు బావురుమంటున్నాయి. రక్షణ లేక మగవాళ్లు రోజుకో చోట తలదాచుకుంటుండగా ప్రత్యర్థులు ఇళ్లల్లో ఉన్న మహిళలపై అరాచకాలకు దిగుతున్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఇక ఆస్తుల విధ్వంసం, చీనీ తోటల నరికివేత సర్వసాధారణమయ్యాయి. ధర్మకరంలో మున్సిపల్ కార్యాలయ ఆవరణలోనే దేశం కౌన్సిలర్ సలీం భాషాను హతమార్చారు. గొట్టుకూరిలో పోలీసుల పికెట్ నడుస్తుండగానే తెలుగుదేశం కార్యకర్త అయిన శ్రీనివాసులు నాయుడును ప్రత్యర్థులు హతమార్చారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి స్వగ్రామమైన జూటూరులో తెలుగుదేశం మద్దతుదారులు కొందరు ఊరు విడిచి వెళ్లిపోగా మిగిలి ఉన్న కొద్ది మంది బిక్కుబిక్కుమంటున్నారు. ఈ పరిస్థితిపై అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం చేసింది. అది జరుగుతున్న సమయంలోనే రక్షణ కల్పించమని పోలీస్ స్టేషన్కు వెళ్లి తిరిగి వస్తున్న 2 తెలుగుదేశం కార్యకర్తలను హతమార్చారు. దీన్ని నిరసిస్తూ టీడీపీ చంద్రబాబు నాయకత్వంలో అనంతపురంలో ఆందోళన చేపట్టింది. అయినా నరమేధం ఆగలేదు. తిరిగి ఆదివారం నాడు రక్షణ కోరిన 6 గంటలలోపే తెలుగుదేశానికి చెందిన కనగానపల్లి మండలాధ్యక్షుడు టి ప్రభాకర్ ను కాల్చి చంపారు. సోమవారం ఉదయం గోరంట్ల మండలం బూడిదగట్టుపల్లిలో దేశం కార్యకర్త శ్రీనివాస్ ను, తలుపుల మండలం గాజులొల్లపల్లిలో ఆ పార్టీకి చెందిన రామకృష్ణను నరికి చంపడం ఈ హత్యాకాండకు పరాకాష్ట. కాంగ్రెస్ పార్టీ వారు అధికార బలంతో పోలీసుల సహకారంతోనే తమ కార్యకర్తలను నిర్వీర్యుల్ని చేసి హతమారుస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. రఘువీరారెడ్డి గారు, అనంతపురం జిల్లాలో ప్రభుత్వ వ్యవస్థ, చట్ట వ్యవస్థ పూర్తిగా విఫలమైందా? ఇది ఈనాటిది కాదు, గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇది ఆ సంస్కృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. మాకు చాలా బాధగానే ఉంది. దీన్ని ఆపడానికి అన్ని చర్యలు, మంచి పోలీస్ అధికారుల్ని నియమించడంలో కానీ, లేక ముఖ్యమంత్రి గారే నేరుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలోనే హిందూపూర్కి వచ్చినప్పుడు దీన్ని సహించేటువంటి సమస్య లేదు, కాంగ్రెస్ అయినా తెలుగుదేశం అయినా కూడా సమానంగా మేము డీల్ చేస్తాము అని అతను ఇచ్చినటువంటి సిగ్నల్స్ వల్ల కానీ ఇది ఆగుతుంది అని మేము కూడా ఆశించినాం. దురదృష్టం కొద్దీ ఇది కొనసాగుతోంది. కాకపోతే ఎక్కువ అవుతోంది కొనసాగుతోంది. ఆ స్టాటిస్టిక్స్లో పోయి నేను మళ్ళీ ఇంకా దానికి ఆ మంటల్లోకి నేను పెట్రోల్ వేయదలుచుకోలేదు, కానీ అందరికీ తెలుసు ఏ విధంగా జరుగుతుంది ఏమైనటువంటి. ఇవి ఆపాలి. ఆపడానికి మేము అన్ని చర్యలు కూడా తీసుకోవడానికి కూడా
రోజు రోజుకి ఇంకా పకడ్బందీ చర్యలు తీసుకుంటాం. ఈరోజు ఉదయం రెండు హత్యలు జరిగినాయి. ఒక హత్య పక్క పొలంలో మేకలు పోయినాయి, అంతే. అక్కడనే స్పాంటేనియస్గా అక్కడ జరిగిపోయింది, చంపుకున్నారు. అదృశ్యమో దురదృశ్యమో చనిపోయినటువంటి వాడు తెలుగుదేశం వాడు. మరి నిన్నటి రోజు జరిగింది, ఈరోజు జరిగింది, మొన్న జరిగినటువంటి, కానీ వర్గ కక్షలు, వాళ్లకు ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి కేసుల్లో ఇన్వాల్వ్మెంట్ కానీ అన్నీ ఉన్నాయి. ఏదేమైనప్పుడు కూడా ఇది తప్పు. మేముగా చేయగలిగినటువంటిది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే హత్యలు జరిగినాయో, హత్యలు జరిగినటువంటి వాటి దానిలో ముద్దాయిలు అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరిని కూడా ప్రొటెక్ట్ చేసేటువంటి సమస్య లేదు. మహేశ్వరరెడ్డి గారు, ఈ ఉదంతాలు ఎందుకు కొనసాగుతున్నాయి? ప్రభుత్వం పంపించేటటువంటి సంకేతాల వల్ల ఇవి ఎందుకు ఆగట్లేదు? ప్రభుత్వం ఏం సంకేతం పంపించినారు? వేదికల మీద అయితే చెప్తున్నారు, కానీ ఈ నర మీద ఆగిపోవాలి, చట్టం పని తను చేసుకుంటానని అంటున్నారు. కానీ చట్టం పని తను చేస్తుందో లేదో నాకు తెలియదు, కానీ కత్తుల పనులు మాత్రం కత్తులు చేస్తున్నాయి. ఇప్పుడే మిత్రుడు ఒక ఉదంతం చెప్పారు, చిన్న తగాదాకు చంపేశారు. సరే, నేను రాజకీయం అనకపోయినా కానీ, అంటే చంపుకున్నా ఏమీ ఇబ్బంది లేదు అనే అభిప్రాయం కలిగే విధంగా ఉంది. ఏం మెసేజ్ పంపించినట్టు దాన్ని బట్టి పూర్తిగా పోలీస్ యంత్రాంగం వైఫల్యం చెందింది. ఇప్పుడే విచారించాను నేను అనంతపురం నుంచి, ఏమయ్యా పోలీస్ యంత్రాంగం పరిస్థితి ఏమిటని. అరెస్ట్ చేసినామని మిత్రుడు చెప్తున్నారు, కానీ అరెస్ట్ చేసిన వాళ్లకు రాజభోగాలన్నీ అనుభవిస్తున్నారు. భయము భక్తే లేదు పోలీసులంటే. భయోత్పాతం అనేది ఉంటే ఈ విధంగా జరగదు. రాజకీయాలు ఎంత చెప్పకూడదు అనుకున్నా కానీ చెప్పాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ ఏదైతే కాంగ్రెస్ వారు నిందితులు ఉంటారో వారి పట్ల ఒక రకమైన ప్రేమ ఆశిత పక్షపాతం చూపిస్తున్నారని, ఈ ఎవరైనా కానీ చిన్నవే పెద్దగా జరిగినప్పుడు తెలుగుదేశం వారినైతే కనుక కఠినంగా శిక్షించుతున్నారని చెప్పి ఒక అపవాదం అయితే పోలీస్ యంత్రాంగం మీద వచ్చింది. రావటమే కాదు, నేను అనకూడదు కానీ నేను కూడా ఒకప్పుడు హోంమంత్రిగా పనిచేసినాను కాబట్టి డిఎస్పీనే ఇన్వాల్వ్ అవుతున్నారని మరీ 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 అభియోగాలు వస్తున్నాయి. నిన్న జరిగినటువంటి హత్యలో నిందితులని అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ గారి కుమారుడు వారికి తలదాచుకోవడానికి సాయం చేస్తున్నారు అనేటువంటి మాట కూడా ఇవాళ మాట కూడా వచ్చింది. అదే అభియోగాలు వస్తున్నాయి. అటువంటిప్పుడు అటువంటి అధికారులను అక్కడ నుంచి బదిలీ చేయటమో, వారిని మీద యాక్షన్ తీసుకోవటమో, ప్రభుత్వం ఏదైనా కఠినంగా వ్యవహరించి అయ్యా మేము ఈ హత్యల పట్ల మాకు సానుభూతి లేదు, మేము నిష్పక్షపాతంగా వ్యవహరిస్తామంటే ఆ మెసేజ్ అనేది పోలీస్ యంత్రాంగం కానీ ప్రజలకు కానీ చేరలేదనేది నా నిశ్చితార్థం. ఈ హత్యాకాండ తీవ్రమైనటువంటి సంచలనాన్ని, ఆందోళనని రాష్ట్ర ప్రజానీకంలో కలిగిస్తూ ఉంది. గడచిన 3-4 మాసాల కాలంలోనే ఇన్ని హత్యల పరంపర జరగడాన్ని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని నేను శంకించడం లేదు, కానీ కొంత విఫలం చెందిందని అంగీకరించక తప్పదు. పోలీసు యంత్రాంగాన్ని పనిచేయించడంలో, కటుగా వ్యవహరించడంలో, నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తులను అదుపులో పెట్టడంలో, ఈ హత్యాకాండ నివారించడంలో అవసరమైనటువంటి ప్రకటనలు వస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారిని మొదలుకొని మంత్రులు అందరూ కూడా ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ఆచరణకు వచ్చేటప్పటికీ, కార్యాచరణకు వచ్చేటప్పటికీ అంత ఎఫెక్టివ్గా అవి అమలు కాకపోవడం వలనే ఇది కొనసాగుతూ ఉంది. ఇవి చేస్తున్నటువంటి వాళ్ళకు మాత్రం ఏ పార్టీ అధికారంలో ఉన్నదో ఆ పార్టీ మనల్ని రక్షిస్తుందనేటువంటి ఒక బలమైనటువంటి విశ్వాసంతోనే ఇవాళ ఈ పనులు పూనుకుంటున్నారు. సీతారామారావు గారు, సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటే మరి క్రమేపీ వ్యవస్థ విఫలమవుతుందా అనేటువంటి సందేహం ఒక మాజీ పోలీస్ అధికారిగా నాకు కలుగుతున్నది. కారణం ఏమిటంటే, ఒక టౌన్లో దొంగతనాలు బాగా విచ్చలవిడిగా జరుగుతున్నాయి అనుకున్నప్పుడు వాటిని అరికట్టడానికి ఇమీడియట్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక ఫ్యాక్షన్ బాగా ఉన్న చోట ఏమి చేయాలనేది మన పోలీసు అధికారులు ఆలోచించారా లేదా అనేది నాకు సందేహం కలుగుతున్నది. ఇట్లాంటి మాట వరుసకు నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఒక తుపాకీ ఉపయోగించబడింది, ఒక ఫైర్ ఆర్మ్ ఉపయోగించబడింది. సహజంగా సీజర్ ఆఫ్ ఫైర్ ఆర్మ్స్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ ద ఫ్యాక్షన్ రిటర్న్ ప్లేస్. అది ఎంతవరకు చేయగలిగారు, చేస్తే అది ప్రజలకు ఎందుకు తెలియట్లేదు, ప్రజల్లో అభద్రతా భావం అనేది ఎప్పుడు వస్తుందంటే అంత విచ్చలవేడిగా జరుగుతున్నదనే ఫీలింగ్ కనుక కలిగినట్టయితే జరుగుతుంది. అట్లా కాకుండా
నైతిక స్థైర్యం అనేది ఒకటి పెంపొందించినట్టయితే అది పోలీసులు అంటే ఇమీడియట్ స్టెప్స్ ఎట్లాంటివి అంటే ఒకటి సీజర్ ఆఫ్ ఆర్మ్స్, రెండోది ఉన్నతాధికారులు అక్కడికి పోవటం, మూడోది పీస్ కమిటీస్ని యాక్టివేట్ చేయటం, నాలుగోది మేము ఉన్నామని చెప్పడం, కొంతమందిని అదుపులోకి తీసుకోవటం. ఇక్కడ ఇక్కడ ఏమిటంటే అసలు యాక్చువల్గా నేను విన్నది మార్నింగ్ పేపర్లో చూడటం, ఈ ప్రభాకర్ అనేటువంటి వ్యక్తికి ఇంత మునుపు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఉండేదట, అది కొద్ది రోజుల కింద తీసుకోవడం జరిగిందట. అది చాలా ఇంపార్టెంట్ ఒమిషన్, అది ఎవరు చేశారనేది కాదు. ఇంతకుముందు గన్ మ్యాన్ మనిషి మంచివాడా చెడ్డవాడా అనేది అప్రస్తుతం, కానీ ఒక వ్యక్తి వచ్చి ఒక పోలీసు సంస్థ దగ్గర నాకు రక్షణ కావాలని అడిగినప్పుడు రక్షణ ఇవ్వాల్సినటువంటి నైతిక బాధ్యతే కాదు, ఖచ్చితమైనటువంటి బాధ్యత పోలీసు ఎస్పీ బాధ్యత. ఎస్పీ చూసుకుంటారు, మాకేం సంబంధం, అది ఎవరన్నా అది పొరపాటు అండి. రఘువీరారెడ్డి గారు, విఫలం ఎక్కడ వస్తుంది? ఫ్యాక్షన్ అనేటువంటిది ఏదో ఈ రోజే వచ్చింది అని నేను చెప్పాను, కానీ కొన్ని దశాబ్దాలుగా వస్తున్నది. ఇది మొత్తం ఫ్యాక్షన్కే, ఇది ఫ్యాక్షన్ సంబంధించినటువంటి హత్యలు ఇవని, ఇవి రాజకీయ హత్యలు కానే కావు, 100% ఫ్యాక్షన్కి. నిన్న ప్రభాకర్ జరిగినటువంటి దానిలో ఇంకా తేలవలసినటువంటి అవసరం ఉంది. కొంతమంది చెప్తారు మోడస్ ఆపరేండి చూస్తే ఇది తిరిగి ఫ్యాక్షన్ కూడా కాదేమో, ఇంకా ఏదైనా కారణాలు ఉండొచ్చు అనేటువంటిది కూడా చెప్తాను. అటువంటి ఆర్గనైజేషన్స్ హత్య జరిగినప్పుడు ఫోన్ చేస్తారు, కానీ ఇక్కడ పోలీసులు మాత్రం ఏదో డబ్ చేసి చేతులు తుడుక్కోవాలనేది కనపడుతుంది. అసలు ఏదో ఎక్స్ట్రీమిస్టులు చేసినారు ఈ యాంగిల్ చూసి మోడస్ ఆపరేండి అనేది పోలీసుల ప్రచారంలోకి తెచ్చిందే, కానీ ఈ వాళ్ళకు కేసును నిర్ధారించి ముద్దాయిలను పట్టుకోవాలనేది లేదు. ఎందుకంటే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లు ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్లు చేసినప్పుడు దే ఓన్ ది రెస్పాన్సిబిలిటీ, బాధ్యత వహించాలి. ఇక్కడ నేను ఐ డిస్ప్యూట్ విత్ దిస్ బికాస్ ఇంతవరకు జరిగినటువంటి యూ కెనాట్ షోస్ ఏమి ఒక్కటి ఒక్క కేసులో మీరు ఫలానా నిందితుల్ని ముద్దాయిల్ని మీరు అరెస్ట్ చేయలేదని చెప్పలేరు. ఇక్కడ వీళ్ళు చెప్పినటువంటి విషయాల్లో అడిగినటువంటి వెంటనే గన్మెన్ ఇవ్వాలనేటువంటి ఎవరికి ఇవ్వాలి? ఈరోజు మాకు కూడా ఇబ్బంది ఎట్లా వస్తుందంటే మొన్న ఏదో వాళ్ళు రివ్యూ చేస్తారు, దేర్ ఇస్ ఏ కమిటీ, గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంతమంది తీస్తారు, దానిలో కాంగ్రెస్ వాళ్ళు తీస్తారు, తెలుగుదేశం వాళ్ళు తీస్తారు. తెలుగుదేశం వాళ్ళు ఏం ఆపాదిస్తున్నారు? మాకు ఇబ్బందిగా ఉన్నా తీసేస్తారని వాళ్ళు ఆపాదిస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏం ఆపాదిస్తున్నారు? తెలుగుదేశంలోనే మేము తీసుకున్నాము, మీరు వచ్చిన తర్వాత మాకు తీసేస్తారు, మీరు చేతకాని వాళ్ళని వీళ్ళు ఆపాదిస్తా ఉన్నారు. అండ్ ఇంకోటి ఏమి పోలీస్ అధికారులని ప్రజలకి మీరు ఏ ప్రక్రియ, అది ఎంత పొడుగు, ఏమిటి, ఎవరు డిసైడ్ చేస్తారు అనేది ఎవరికి అక్కడ, ఎందుచేత హింసని ప్రభుత్వం ఆపలేకపోతున్నది? ఇది ఆపడానికి 100% వీఆర్ కమిటెడ్ టు దట్. నేను చెప్తున్నాను కదా, ఈ వచ్చినటువంటి చెడ్డ సంప్రదాయం సంస్కృతి ఏదైతే వచ్చిందో దాన్ని కంట్రోల్ చేయండి ఇమీడియట్గా కాకుండా పోవచ్చు. కానీ గత 8 సంవత్సరాలుగా 9 సంవత్సరాలుగా కొనసాగుతూ ఉన్నటువంటి పరంపర, కానీ వాళ్ళు కొత్తగా పుట్టినటువంటి కాదు అనేటటువంటిది ఇవాళ ప్రభుత్వం నుంచి వారు చెప్తున్నటువంటి కాదు. కాదు, ఫ్యాక్షన్ అనేది ముందుండొచ్చు, ఈ వర్గాలు ఈ పార్టీకో తెలుగుదేశంకో కాంగ్రెస్కో అటాచ్ అయ్యిండొచ్చు. ఇన్ని రోజులుగా జరుగుతున్నప్పుడు ప్రధానమంత్రి దృష్టికి, గవర్నర్ దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి పోయి ముఖ్యమంత్రి నేను నిష్పక్షపాతంగా చట్టం చట్టపరిధిలో చేస్తుంది అన్నప్పుడు ఎవరు ప్రివెంట్ చేయకపోతే, ఎవరు వాళ్ళని అడ్డుపెట్టకపోతే, నేనంటాను ఒక ప్రశ్న అడుగుతాను, నేను కూడా గతంలో హోంమంత్రిగా చేసినని, నిష్పక్షపాతంగా ప్రభుత్వం ఉంటే కనుక రెండు గ్రూపుల వారిని ఫ్యాక్షన్ ఉంది, మీ గ్రామంలో హత్యలు జరిగే అవకాశం ఉంది, మాకు ఇన్ఫర్మేషన్ ఉంది, ప్రివెంటివ్ డిటెన్షన్ కింద ఏ గ్రామం నుంచైనా ఎవరినైనా అరెస్ట్ చేసినారా, దట్ ఈస్ ప్రివెన్షన్ అంటే. అది చేయకుండా నిష్పక్షపాతంగా సహకరించేది అధికారంలో సహకరించేదండి. రఘువీరారెడ్డి గారు, రఘువీరెడ్డి గారు, అటువంటి ముందు జాగ్రత్త చర్య ఎందుకు తీసుకోలేదంటే, ఎందుచేత ఎవరిని కూడా అదుపులోకి ఇంతవరకు తీసుకోలేకపోయింది ప్రభుత్వం? నన్ను అదే చెప్తున్నాను, మేము ఏ చర్య తీసుకున్నా తప్పు పట్టడమే ఈరోజు. తప్పు పట్టినా కూడా చేస్తున్నారు కదా, నిష్పక్షపాతంగా చేసినప్పుడు ఎవరు తప్పు విమర్శిస్తారు అనేటువంటి దాన్ని మీరు గతంలో తీసుకున్నటువంటి పోలీస్ అధికారుల ఆత్మస్థైర్యాన్ని కూడా వీళ్ళు నీరుగార్చడానికి ప్రయత్నం చేసేటువంటి చేస్తా ఉన్నారు. నేను చెప్తున్నా, నేను ఒక్కటి చెప్తున్నా, నేను ఇప్పుడు జరుగుతున్నటువంటి దాన్ని సమర్థించుకునేటువంటి సమస్య లేదు. నేనైతే 100% వ్యతిరేకం జరిగేటువంటి దానికి ఇది ఆపాలని ఎన్ని చర్యలైనా కూడా అంత ఒత్తిడి తీసుకురావడానికి చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఒకటి, ప్రతి ఒక్కదాన్ని వీళ్ళు పెద్దగా భూతద్దంలో వేసి చూపిస్తున్నారు. అప్పుడు 200 పైకి హత్యలు జరిగినాయి. అప్పుడు
లాస్ట్లో ఒక మండల ప్రెసిడెంట్ ఏదో జరిగినప్పుడు మేము ఒక ఇష్యూ చేయగలిగినాం కానీ అంతకుముందు జస్ట్ ఏదో పేపర్లో రాసుకోవడం చేయడము 9 సంవత్సరాలు చేయలేనటువంటి ఏదో 3 నెలల్లోనే అంత ఏదో అయిపోయినట్టు బట్ స్టిల్ వి టేక్ రెస్పాన్సిబిలిటీ ఇది వారు చేసింది ఏమిటి వారు చేయనిది ఏమిటి అని మీతోటి వారితోటి కోలిక కాదండి ఇవాళ ప్రజలందరూ కూడా అనంతపురం వైపు చూస్తే అక్కడ మారణ హోమం ఆగకుండా జరుగుతోంది అనేటటువంటిది కనిపిస్తోంది దానికి దాన్ని తగ్గించడానికి అది జరగకుండా నివారణ చర్యలు ప్రభుత్వం ఏం తీసుకుంటోంది దీంట్లో మంత్రుల ప్రమేయం ఉన్నది శాసనసభ్యుల ప్రమేయం ఉన్నది అనేటువంటి మాటలు వినపడుతున్నాయి వాళ్ళకి ఏమని ఏమైనా మాట్లాడతారు ఎవరిపైన ఆపాదిస్తారు ఏమైనా చెప్తారు వాళ్ళు ఇద్దరు ఏదో వాళ్ళు వాళ్ళకి రగడుండి చంపుకుంటే దానికి కూడా సర్కారీ హత్య అంటారు దానికి కూడా మీడియా ప్రతిపక్షాలు పత్రికలు టెలివిజన్ ఛానళ్ళు దీన్ని ఎక్కువగా చూపిస్తున్నాయి భూతద్దంలో పెట్టి చూపిస్తున్నాయి అనుకుంటున్నారు 100% అంత ఆందోళన కలిగించేటువంటి పరిస్థితి కాదు ఆందోళన కలిగిస్తుంది కానీ ఏమి వాస్తవాన్ని వాస్తవంగా చూపించాలి వక్రీకరించి చెప్పడం కరెక్ట్ కాదు వాళ్ళ ఉన్నటువంటి వర్గ కక్షలో లేకపోతే వాళ్ళకున్నటువంటి తగాదాలో ముఠా కక్షలో వల్ల జరుగుతుంది.